सिद्दिपेट ग्रामीण मंडलम पुल्लूरलो राष्ट्र आर्थिक वैद्य आरोग्य शाख मंत्री हरीश राव पर्यटन एन्नो दशाब्दाल कला पुल्लूर ग्रामंलो बोड्राई पोचम्म देवालयं कला निजमैंदी ग्राम प्रजलंदरिकी इवाल पंडग रोजुगा राष्ट्र मंत्री हरीश राव चेप्पारु पुल्लूरलो नूतन पोचम्म देवालय विग्रह प्रतिष्ठ उत्सवंलो पाल्गोनी अम्मवारिकी प्रत्येक पूजलु निर्वहिंचारु अनंतरं ग्राम नाफिसिल बोड्राई विग्रह प्रतिष्ठ महोत्सवंलो मंत्री हासरै कोब्बरिकाय कोट्टी प्रत्येक पूजलु चेशारु ई संदर्भंगा मंत्री मात्लाडुतू ग्रामान्नि అనేక రకాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఉండేవని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మంత్రి చెప్పారు పుల్లూరు గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందం వచ్చిందని రానున్న వారం రోజుల్లో 2 కోట్ల రూపాయల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచవెల్లి రాదరికి పనులు ప్రారంభం చేసుకుందామని మంత్రి తెలిపారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేష్ సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి ఎంపీపి శ్రీదేవి చందర్ జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చాలా మంచి రోజు అనుకోవచ్చు ఎన్నో దశాబ్దాల కల 40 50 ఏళ్ల కేలి బొడ్రాయి పండుగ జరుపుకోవాలని ఆ పోచమ్మ దేవాలయం గుడి కట్టుకొని ఊరంతా పండగ చేసుకోవాలని మనం అందరం కూడా కలగన్నాం ఇవాల కల నిజమైంది అమ్మవారి దయతోని మరి గ్రామంలో ఈ రోజు ఒక పండగ ఎవరి ఇంటి ముందు చూసినా కూడా పందిర్లే కనబడుతున్నాయి సుట్టాలే కనబడుతున్నారు బ్రహ్మాండంగా సున్నాలు వేసిండు ఊరు ఊరంతా కూడా ఒక పండగలాగా కల కనబడతా ఉంది ముఖ్యంగా పుల్లూరు గ్రామం కూడా మరి అనేక రకాలుగా మనం చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఇవాల గ్రామం గత పుల్లూరుకు ఇప్పటికి నాడు నేడు ఒక 10 ఏళ్ల కింద పుల్లూరు ఇవాల పుల్లూరు చూస్తే అసలు దశా దిశ మారిపోయింది నీళ్లు కూడా తెచ్చుకున్నాం ఇవాల నీళ్లు వచ్చినాయి కనుకనే ఇంత పంట పండింది లేకపోతే ఈ ఎండాకాలం పూట యాసంగికి మనకు ఈ చెరువుల నీళ్లు ఉండాలి ఎప్పుడే సుక్క నీళ్లు ఉండాలి ఎందుకు మొత్తం గొర్రె నాకు నీళ్లు కావాలన్నా దొరకకపో పశువులకు కూడా నీళ్లు దొరకకపో అటువంటిది ఇవాల అద్భుతంగా మంచిగా ఇవాళ కాళేశ్వరం నీళ్లు తెస్తే ఇంత ఎండల్లో కూడా 24 గంటల కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్ సార్ మంచిగా కాళేశ్వరం నీళ్లు తెచ్చిండు ఇవాళ బంగారం లాంటి పంటలు ఇవాళ ఊర్లో ఒక ఎకరం కూడా ఎండకుండా ఇవాళ పంటలు పండించిన గతంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడైతే మోటార్ గాలుడో ట్రాన్స్ఫార్మర్ వేలుడో బోర్ ఎండకపోవడో బాయిల నీళ్లు దంగుడో ఎనకమడి ఎండిపోవుడు ఇది గతంలో ఉన్న పరిస్థితి కానీ ఇలా కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బోర్ ఎండకపోవులు లేదు బాయి దంగులు లేదు మోటార్ గాలులు లేదు నీళ్లకు కొరత లేదు ఈ రకంగా మన ముఖ్యమంత్రి గారు ఇలా తెలంగాణను దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మార్చిండు ఇలా మనం అన్నందీరుడు కాదు చుట్టుపక్కల ఒక 5 రాష్ట్రాలకు అన్నం పెట్టే తెలంగాణ అయిపోయింది ఇలా ఏం దాకా వచ్చింది పరిస్థితి అంటే లాస్ట్ కు వడ్లు జోకనికి అమాలోలు జాతలేరు మీ అమాలోలు తీసి అప్పలవెట్టు బీఆర్ఓలు రానిక్కలేరు మీ వాళ్ళు జోక్కలేరు నచ్చింది కదా అమాలోలు జాతలేరు బీఆర్కి అమాలోలు వస్తే తప్ప మన వడ్లు లేవని పరిస్థితి వచ్చింది అంటే గంత పంట వండేటువంటి పరిస్థితి ఇలా పుల్లూరులో గానీ మన సిద్దిపేటలోని ఏ ఊర్లైనా ఇలా ఈ రకంగా మనకు మంచిగా జరిగింది ఇదంతా దేవుని దయ మన కేసీఆర్ కృషి మన ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో ఇంత మంచిగా జరిగింది మన ఆసుపత్రి కూడా బాగా చేసుకున్నాం పుల్లూరులో మన లక్ష్మీనరసింహస్వామి గుడి బండ మీదకి ఎంత మంచిగా ఫంక్షన్ హాల్ కట్టుకున్నాం రోడ్ వేసుకున్నాం ఆ గుడి అభివృద్ధి చేసుకున్నాం పార్క్ చేసుకున్నాం మరి గుట్ట మీద కూడా లక్ష్మీనరసింహస్వామి గుడి కూడా ఎంత మంచిగా అయిందో మరి నాటికి నేటికి పుల్లూరు బండ జాతర ఎట్లయితుందో మీ అందరికి నాకంటే ఎక్కువ తెలుసు ఈ రకంగా ఒకటి 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 మనం చేసుకుంటా వస్తా ఉన్నాం మన పుల్లూరులో ఇంకా కూడా రాబోయే రోజుల్లో చక్కగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం మనం కూడా సదిదిన రేవు దలవాల జరగదు ఇంత మంచి పని జరిగింది మన కేసీఆర్ గారి కృషి మనం ఎంత బాగా చేసుకోవాలి ఇవాళ మీ స్కూళ్ళు కూడా రెండు స్కూళ్ళు కూడా బాగా చేస్తున్నాం అటు ప్రైమరీ స్కూల్ 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆ చిన్నపిల్లల బడికి 1 కోటి రూపాయలు పెట్టినా ఇప్పుడు హై స్కూల్ కూడా పైసలు పెట్టినా రేపో మాపో దానికి కూడా కొబ్బరికాయ కొట్టి హై స్కూల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈ రకంగా
విద్యలో వైద్యంలో రహదారుల్లో నీళ్ళలో కరెంటులో అన్ని విషయాల్లో కూడా ఒకటి 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 చేసుకుంటూ మనం మన సిద్దిపేటను మన పుల్లూరును అన్ని రకాలుగా చక్కగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాం మరి మీ అందరికీ ఆ పోచమ్మ తల్లి దయ ఉండాలి మనందరి మీద అమ్మవారి దయతోని ఇంకా మంచిగా ఈ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి సుఖంగా ఉండాలి మీ పిల్లలకు మంచి చదువులు రావాలి మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి మన పుల్లూరు గ్రామం మన ముఖ్యమంత్రి పుల్లూరు గ్రామం అభివృద్ధిలో జరగాలి మన ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళ ఆయుష్ని ఇవ్వాలని ఆ పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం।